Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP అక్కడ దుకాణం సర్దేసినట్లే 17 ఏళ్ల నుంచి ఇక్కడ TDP అధికారానికి దూరంగా ఉంది. చంద్రబాబు ఎంత దృష్టి పెట్టినా ఇక్కడ పార్టీ బలోపేతమయ్యే ఛాన్స్ మాత్రం కనిపించడం లేదు. ఎన్టీఆర్ భవన్ను చూస్తుంటేనే పార్టీ పరిస్థితి తెలుస్తోంది. ఒకప్పుడు నేతలు కార్యకర్తలతో కళకళలాడిన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నేడు కళతప్పింది. ఎవరూ ఇటువైపు చూడడం లేదు. పార్టీకి కృత కార్యవర్గాన్ని, జిల్లా స్థాయిలో నేతలను బాధ్యులుగా నియమించినా ఏమాత్రం ఫలితం దక్కడం లేదు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఇక దుకాణం సర్దేసినట్లేనని చెప్పాలి. ఇప్పటికే తెలంగాణలో పార్టీ అధికారానికి దూరమై 17 ఏళ్లు కావస్తోంది. ఇంత సుదీర్ఘకాలం అధికారంలో లేకపోవడంతో నేతలంతా పార్టీ నుంచి తట్టాబుట్టా సర్దేసుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో 2 స్థానాలను సాధించామని చెప్పుకోవడమే తప్ప వారు కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన వైపు చూడడం లేదు. పార్టీ కార్యక్రమాలను పట్టించుకోవడం లేదు. పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ సైతం ఇక్కడ పార్టీ బలోపేతం కాలేదన్న నిర్ణయానికి వచ్చినట్లుంది. ఎన్టీఆర్ వర్ధంతి, జయంతి కార్యక్రమాలకు నామమాత్రంగా హాజరవ్వడం తప్ప తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలను చేసింది లేదు. వారు హాజరయ్యింది లేదు. దీనికి ప్రధాన కారణం ఆర్థిక ఇబ్బందులేనని చెబుతున్నారు. 2014 నుంచి తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉండడంతో అక్కడి నుంచి ఇక్కడ పార్టీకి ఆర్థికంగా చేయూతనిచ్చేవారు. కానీ ఇప్పుడు అక్కడ కూడా పార్టీ అధికారాన్ని కోల్పోవడంతో చంద్రబాబు, లోకేష్లు ఇక్కడ పార్టీని పట్టించుకోవడం లేదట. చంద్రబాబు పూర్తిగా ఆంధ్రప్రదేశ్పైనే దృష్టి పెట్టారు. హైదరాబాదులో ఉన్న తెలంగాణ టీడీపీ నేతలను కలిసేందుకు చంద్రబాబు పెద్దగా ఇష్టపడడం లేదట. ఇక్కడ మొన్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ తెలుగుదేశం పోటీ చేసి దారుణ ఓటమిని చవిచూసింది. దీంతో నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు కూడా దూరంగా ఉండాలని పార్టీ నేతలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. మొత్తం మీద తెలంగాణలో టీడీపీ దుకాణాన్ని మూసేసినట్లేనన్న కామెంట్స్ బలంగా వినిపిస్తున్నాయి.